ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ లో మెయిన్ సారాంశంగా చూసుకుంటే నేను గర్వపడుతున్నాను అని చెప్పి హెడ్లైన్ కింద పెట్టుకుని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే మెయిన్ సారాంశం ఏంటంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలోని పర్యటనలో భాగంగా లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్, నేను హోంమంత్రి పదవి తీసుకుంటే లాండ్ ఆర్డర్ అనేది వేరే విధంగా ఉంటుందని చెప్పి ఏవైతే కీలక వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 10-12 రోజులు అయితే కావస్తుంది. అయితే ఈ 10-12 రోజుల్లోనే కేవలం దాదాపుగా నుంచి కూడా చూసుకుంటే కేవలం విజయవాడ సిటీ పోలీస్ అయితే 18 మందిని అయితే మిస్సింగ్ అయిన అమ్మాయిలు అయితే పట్టుకోవడం జరిగింది. అది కూడా విజయవాడ సిటీ పోలీసులు అయితే ఒక పోస్ట్ అనేది ట్విట్టర్ వేదికగా చేయడం, దానికి పవన్ కళ్యాణ్ గారు అభినందిస్తూ మెయిన్ గా నేను గర్వపడుతున్నాను, లాండ్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతూ చాలా సరిగ్గా పనిచేస్తుంది, గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎన్నో సార్లు మేము ఆర్గ్యూ చేయడం జరిగింది, కానీ ఎప్పుడూ కూడా సింగిల్ స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం చాలా తక్కువ సమయంలోనే 18 మంది మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనేటట్టు ఇటు మెయిన్ గా విజయవాడ పోలీస్ శాఖ మెయిన్ గా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్ గా ఇటు చూసుకుంటే హోంమంత్రి అనిత గారిని, సీఎం చంద్రబాబు నాయుడిని అందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది. నేను గర్వపడుతున్నానని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయండి.